టీఆర్ఎస్ ప్రభుత్వం తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్ని అడ్డంకు సృష్టించినా బండి సంజయ్ ప్రజా సంక్రమ యాత్రను ఆపలేరని బీజేపీ రాష్ట్ర నాయకులు దన్పాల్ సూర్యనారాయణ అన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి నిరసన దీక్ష తెలిపారు. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కుటుంబం సభ్యులు హస్తం ఉందని ఈ విషయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారని ఆయన తెలిపారు. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవాలని టీఆర్ఎస్ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ప్రజలే టీఆర్ఎస్ కు బుద్ధి చెప్తారని తెలిపారు. అరెస్ట్ చేయడము ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకొని వారిని అరెస్ట్ చేయడము దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఇందూరు అర్బన్ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు చేస్తూ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూసి ఓర్వలేక తట్టుకోలేక వారు పోలీసులు అడ్డుపెట్టుకొని మిగతా రాజశాఖలు అడ్డుపెట్టుకొని వారిపైన భారతీయ జనతా పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన దాడులు చేస్తూ ఉన్నారు, కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల వైపు ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు ఏదైతే మొన్న ఢిల్లీలో కవిత గారి లిక్కర్ స్కామ్ మనందరికీ తెలుసో, దాన్ని డైవర్ట్ చేయడానికి నిన్న బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని పూర్తిగా ఖండిస్తూ వారి ప్రజా సంగ్రమ యాత్రని మీరు మళ్ళీ సాఫీగా సాగేటట్లు అనుమతి ఇవ్వాలని కోరుకుంటూ, ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ మనం ఎందుకు సాధించుకున్నాం, మన నీళ్లు మనకు, మన నిధులు మనకు, మన నియమాలు మనకని చెప్పి ఇవన్నీ కూడా ఒక కేవలం కల్వకుంట కుటుంబానికి చెందుతూ ఉన్నాయి. అన్నింటిలో వైఫల్యాలు, ముఖ్యంగా రైతుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, స్త్రీలలో వారికి ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ, అన్నింటిలో వైఫల్యం చెందిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈరోజు వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి. ఎక్కడ ప్రభుత్వం మనది రాదు అని మీరు దాడులు చేస్తూ ఉన్నారు. మీరు ఇటువంటి దాడులకు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మిగిలిన మీరు 14-15 ఏళ్ళ ప్రభుత్వ పరిపాలనపైన దృష్టి పెట్టి పరిపాలన చేస్తే రాబోయే రోజులలో మీకు కనీసం డిపాజిట్ అన్న దక్కుతుంది, లేకుంటే మొత్తానికి మొత్తం డిపాజిట్ కోల్పోయే అవకాశం ఉంది. కనుక ఈరోజు నిరసన దీక్షతో పాటు మీరు, మేమందరం కూడా బండి సంజయ్ గారికి మద్దతుగా ఉన్నామని తెలియజేస్తూ, మీకు వారు పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చే వరకు మా నిరసన కార్యక్రమాలు కానీ రాష్ట్ర పిలుపు మేరకు అన్ని కార్యక్రమాల్లో మేము ముందుకు సాగుతాం, అన్నింటిలో పాల్గొంటామని తెలియజేస్తూ భారత్ మాతాకి జై.